700 కోట్ల అవినీతి, ఇప్పటికే 2 అధికారులు అరెస్ట్. కొనసాగుతున్న ఏసీబీ విచారణ, ఫుల్ ఫోకస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, త్వరలో గత ప్రభుత్వ పెద్దలు ఇరుక్కోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మాకు తెలియాల్సిందే అంటోంది. ఇంతకీ తెలంగాణ గొర్రెల స్కామ్లో ఏం జరుగుతోంది? ఈడీ ఎంట్రీని దర్యాప్తు కోణంలో చూడాలా లేదా రాజకీయ కోణంలో చూడాలా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా స్టార్ట్ చేసింది గొర్రెల పంపిణీ పథకాన్ని. బట్ ఇందులో లబ్ధి పొందింది లబ్ధిదారుల కంటే మధ్యలో ఉన్న దళారులు, అధికారులే అని ఇప్పుడే తేలింది. ఏకంగా 700 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అందుకే తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ను స్పీడప్ చేసింది. ఇప్పటికే 6 గురిని అరెస్ట్ చేసింది, 2 కస్టడీకి తీసుకుని విచారించింది. ఇక రేపో మాపో స్కామ్ వెనుకున్న సూత్రధారులను పట్టుకుంటారన్న టైంలో ఎంట్రీ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అసలేం జరిగిందో తమకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. మామూలుగా లెక్కల్లో లేని డబ్బు కనిపించింది అంటే అక్కడ ఈడీ వారిపోతుంది. మరి 700 కోట్ల అవినీతి ప్లస్ ఈ స్కామ్కు ఇతర రాష్ట్రాల్లో కూడా లింక్స్ ఉన్నాయన్న ఆరోపణలు ఉండడంతో ఈడీ సైలెంట్గా ఎందుకుంటుంది, ఎంట్రీ ఇచ్చేసింది. అసలు జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంతమంది, వారి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్స్, గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాల అధికారుల అకౌంట్స్లో ఎంత జమ చేశారు, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులెంత, అవి ఏ అకౌంట్స్లో క్రెడిట్ అయ్యాయి, గొర్రెలను రవాణా చేయడానికి ఉపయోగించిన రవాణా ఏజెన్సీల సమాచారం ఏంటి, వారికి చెల్లింపులు ఎలా చేశారు, ఎంత చేశారు, గొర్రెలకు ఎంత దాణా కొనుగోలు చేశారు, ఏ దాణాను ఏ లబ్ధిదారులకు పంపారు, దానికి నిధులెవరిచ్చారు, ఇలా ప్రతి ఒక్క విషయం తనకు పంపండి అంటూ ఈడీ కోరింది. అంతేకాదు ఇప్పటి వరకు మీరు ఏం విచారించారు, దానికి సంబంధించిన నివేదికలు కూడా తమకు పంపాలని కోరింది. బాగుంది, నిజంగా ఈడీ విచారణ అంటే లెక్కలు మొత్తం బయటకు వస్తాయి, ఎవరెవరు ఎంత లబ్ధి పొందారన్నది కూడా తేలుతోంది. ఇతర రాష్ట్రాలు కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి ఏసీబీ కంటే ఈడీ విచారణ బెటర్. బట్ ఇక్కడ ఈడీ ఎంట్రీ టైమింగే కాస్త అనుమానాస్పదంగా ఉంది, ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితులున్నాయి కాబట్టి. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో సినారియో ఏంటి, బీఆర్ఎస్ దుకాణం బంద్, పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య అని తెలిపోయింది. బీఆర్ఎస్కు ఒక్క సీట్ కూడా దక్కలేదు, బీజేపీ కాంగ్రెస్ మాత్రం చెరో 8 సీట్లు దక్కించుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్లో నేతల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉన్న కొద్దో గొప్ప నేతలు కూడా ఏ పార్టీలో చేరిపోదామా అని లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుల దెబ్బకు అంతా కాంగ్రెస్లో చేరి తమను తాము కాపాడుకుందామనే భావనలో ఉన్నారు. అలాంటి టైంలో ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది, అందుకే ఇప్పుడు ఈడీ ఎంట్రీని రాజకీయ కోణంలో చూడాల్సి వస్తుంది. బీజేపీకి సంబంధించి ఓ ప్రచారం ఉంది, ఎవరైనా మాట వినకపోతే ముందుగా బుజ్జగించడం లేదా బెదిరించడం, అప్పటికీ దారిలోకి రాకపోతే సిబిఐ ఈడీలను ఉసిగొల్పడం. ఇది మేమంటున్న మాట కాదు, పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న ప్రచారం, మేము జస్ట్ గుర్తు చేస్తున్నాం అంతే. అయితే ఈ కేసుతో బీజేపీకి ఏం లాభం అనే కదా మీ డౌట్, కానీ ఉంది అనేది మా వాదన. ప్రస్తుతం తెలంగాణలో కాస్త పొలిటికల్ స్పేస్ ఏర్పడింది, అది కూడా బీఆర్ఎస్ వల్ల ఏర్పడింది. బీఆర్ఎస్ గ్రాఫ్ ప్రస్తుతం 0, సో ఇది బీజేపీకి అంది వచ్చిన అవకాశం. ఇప్పటికే బీజేపీకి తెలంగాణలో ఓట్ షేర్ పెరిగింది, కానీ లీడర్ల కొరత వేధిస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి జంప్ అవ్వాలనుకుంటున్న నేతలకు కూడా కాంగ్రెస్ బీజేపీలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాడలేదు. ఇష్టంతోనో కష్టంతోనో అందరూ బీజేపీ వైపు చూడాలి అనేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగింది గొర్రెల పంపిణీ. తవ్వితే అప్పట్లో ఉన్న నేతల చిట్టా మొత్తం బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ కేసు మొత్తం ఈడీ హ్యాండ్ఓవర్లకు వెళ్ళిందంటే ఇండైరెక్ట్గా బీజేపీ ఈ కేసును ట్యాకిల్ చేస్తుంది, నేతలపై వారికి కంట్రోల్ వస్తుంది. ఇది ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతున్న డిస్కషన్. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు, కానీ ఈడీ ఎంట్రీ మాత్రం బీజేపీ పొలిటికల్ ఎజెండా అనే చర్చ జరుగుతోంది.
ఇప్పుడు దీనికి బలం చేకూరుస్తూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు, ఏం చెప్తారు, మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా వెంకటరావు రెడ్డి గారు మెదకోట మెదకులో బిఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్సి ఇందాక మన నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరావు రెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలువడు. తెలుస్తాడా తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. సో బిఆర్ఎస్ పని ఖతమని చెప్పకనే చెప్తున్నారు బీజేపీ నేతలు. కానీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేది తామే అనేది ఆ పార్టీ నేతలు ఇండైరెక్ట్ గా చెప్తున్న మాట. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.